మేకవన్న పులి అని మనం చదువుతూ ఉంటాం కానీ కానీ మేకవన్న పులి అంటే అందరికీ తెలుసు అమ్మో అది పులి అని ఆ పులి నిజంగా అడవిలో ఉంటే కనుక ఈ మేకలన్నీ జాగ్రత్తగా బతుకుతూ ఉంటాయి కానీ ఈ మేకల్లోనే పులి తిరుగుతూ ఉందనుకోండి అది కనిపెడటం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఒక వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు చెప్తాను ఆ వెబ్ సిరీస్ పేరు బహిష్కరణ మొత్తం చూడటానికి అందరూ కూడా ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ లాగా అనుకుంటారు కానీ ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు దీనికి సంబంధించిన మొత్తం కథాకామీష్ అంతా కూడా ఒక ఊరికి సంబంధించింది మీరు గమనిస్తే ప్రతి ఊరిలో కూడా ఒక పెద్ద ఉంటారు ఒక పెద్ద కులం ఉంటుంది అలాగే ఒక చిన్న చిన్న వాళ్ళు ఉంటారు చిన్న కులాలు ఉంటాయి వీటికి సంబంధించిన వ్యత్యాసాలు మనం ఒక్కొక్కటిగా లెక్క చూస్తే లెక్కకు మించి ఉంటాయి అలాంటి లెక్కకు మించి ఉన్న కథల్లోని ఒక కథే ఈ బహిష్కరణ అనగనగా ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఆ ప్రెసిడెంట్ పేరు శివయ్య శివయ్య క్యారెక్టర్లో రవీంద్ర విజయ్ చేసిన పాత్రని నిజంగా రావుగోపాల్ గారు గుర్తొచ్చారు గతంలో ఆయన చనిపోయి కూడా ఎంత కాలమైంది ఆ డిక్షన్ పట్టుకున్నారు ఎట్లా పట్టుకున్నారో పట్టుకున్నారు కానీ ఎక్స్ట్రా పట్టుకున్నారు ఇకపోతే ఈ కథకు సంబంధించి మాట్లాడాలంటే ఒక తొంభైలో తొమ్మిది వందల తొంభై ప్రాంతంలోకి జరిగిన గుంటూరు జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి అనే ఒక విలేజ్లో ఒక పరిస్థితి ఎలా ఉండింది అనే దాన్ని ఆ డైరెక్టరు ముఖేష్ ప్రజాపతి విజువలైజ్ చేసుకొని తనకు సంబంధించిన అంతా కూడా ఒక పేపర్ మీద పెట్టుకొని ఒక కథని కథలాగా మలుచుకుంటూ ఉంటూనే ఎన్నో విషయాలని నర్మగర్భంగా చెప్పకనే చెప్పాడు మామూలు విషయం కాదు ఒక చిన్న విలేజ్లో కూడా ఎంత భావాలుంటాయి ఎన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి ఎన్ని అడ్డుకట్టలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మేకని దాక్కుని దాక్కుని తింటే అది వేరే కానీ పక్కపక్కనే తిరుగుతా ప్రతి మేకని తినే పులిని గురించి అనేక పులుల గురించి చూపించాడు ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ప్రణీత్ హనుమంతు ఇష్యూ కానివ్వండి ఎప్పుడెప్పుడు నుంచో జరుగుతున్న అర అరాచకాలు ఒక ఆడపిల్ల మీద అకృత్యాల మీద అది కాక అణగారిన వర్గాల మీద జరుగుతున్న పోరాటాలు ఎంతోమంది అమ్మాయిల్ని బాలికల్ని చిన్నపిల్లలు పెద్ద అనే సంబంధం లేకుండా చిత్రరూప అంటే నర రూప రాక్షసులు ఉంటారు చిత్రవద చేస్తుంటారు వాళ్ళకున్న తెలివి ఉపయోగించి వాళ్ళకున్న పలుకుబడి ఉపయోగించి ఊరుమ్మడి బతుకు ఊరు చివరి బతుకుల్ని ఎలా చిద్రం చేస్తారు ఇలాంటి ఒక కథే బహిష్కరణ ఆ ఊరిలో పెద్ద మనిషి ఎంత దారుణంగా ఆ ఊరు మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఎంత హేయమైన చర్యలు చేస్తాడంటానికి బహిష్కరణ సినిమా సారీ బహిష్కరణ వెబ్ సిరీస్ చూస్తే సరిపోతుంది ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ సదాశివు నేను అతనికి చాలా చాలా అంటే చాలా బక్క చాలా బాగా చేశాడు అలాగే కెమెరామెన్ ప్రసన్న నిజంగా కనుక మనం నైంటీస్లోకి వెళ్ళి ఒక విలేజ్ వాతావరణంలోకి వెళ్తే ఎలా ఉండిందో ఆ కలర్ పట్టుకున్నారు ఆ ప్రతి ఒక్క అంటే ఇమ్మెచ్యూర్ పీపుల్ ఉంటే కనుక శ్రీతేజ్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్సు లక్ష్మి లాంటి క్యారెక్టర్సు ఒక పెద్దవాడి హస్తాలకి మోసపోయి ప్రేమ అనే పేరుతో వాళ్ళు ఎలా మోసం చేస్తారు చివరికి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి మింగిలైపోతారు అనే కథలోంచి అనుకోకుండా ఒక ఊరికి వచ్చిన ఒక కథ ఆ ఊరికి వచ్చిన ఆ వేశ్య చివరికి ఏమైంది పుష్ప అనే క్యారెక్టర్లో అంజలి నటించారు ఎన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే పుష్ప అనే క్యారెక్టర్లో నటించిన అంజలి నిజంగా ఆ రోజుల్లో అలా ఉంటుందా అన్నట్టుగా చూపించారు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా ఆమె జానతనం కానీ ఆమె అందం కానీ అలాగే ఆమెలో ఉన్న ఒక బాధ కానీ బహుశా ఎందుకు వేస్ట్ అయింది ఎలా బతుకుతుంది ఎందుకు అలా బతుకుతుంది అనే పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది బాగా నటించారు కూడా విచిత్రం ఏంటంటే ఇందులో ఐదైదు క్యారెక్టర్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళని హాని చేస్తాయి అలాగే భాష చిట్టి అనే పాత్రలో శ్రీతేజ్ ఫ్రెండ్గా నటించాడు అంటే స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్పు వాళ్ళకేమి తెలియని చదువుకోలేని వాళ్ళకి అక్కడ ఉండే ఉన్న పరిస్థితుల్లో ఎలా బతుకుతున్నారు ప్రజలు అనే దానికి ఒక ఉదాహరణ అయితే ఏమీ తెలియని అమాయకుడిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించినప్పుడు కూడా ఊళ్ళో పెద్ద పెళ్లి చేసుకో తాళి కట్టు అంటే కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ప్రజలు ఏం చేస్తారు వాళ్ళు మనుగడ పరిస్థితి ఏంటి ఇలాంటి అనేక ప్రశ్నలకి బహిష్కరణ చాలా చక్కని సమాధానం బహిష్కరణ వెబ్ సిరీస్లో ప్రత్యేకించి కొన్ని పాత్రల గురించి చెప్పాలి ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికే రవీంద్ర విజయ్ ఆయన డిక్షన్ గురించి అందరికి చెప్పాను ఇందాక కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఫ్యాంటాస్టిక్ రోల్ అనమాట అయింది స్టార్ట్ టు ఎండ్ కూడా అతనికి అబంధ హస్తాల్లోనే ఆ ఊరంతా ఉంటుంది అక్కడి నుంచి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంజలి గురించి పుష్ప క్యారెక్టర్లో అలాగే అనన్య నాగళ్ళని అసలు ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయిదే కారణం ఏంటంటే ఏదో ఒక చిన్న ఇంట్లో పని మనిషిలాగా ఉంటుంది ఆ ఇంటి యజమానితో లవ్ అంటుంది ఆ తర్వాత అనుకునే పరిస్థితుల్లో పెళ్ళి అంటది ఆ తర్వాత కూతురు ఆ తర్వాత చివరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అది మీరు స్క్రీన్ మీదే చూడాలి అంత మంచి వేరియేషన్ ఉన్న పాత్ర అనన్నే నాగలది లక్ష్మి అనే పాత్రలో నటించారు ఇకపోతే షణ్ముఖ్ షణ్ముఖ్ కూడా ఊరు పెద్ద రకంగా అతను రవీంద్ర విజయ్ ఉంటే షణ్ముఖ్ పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర ఇకపోతే శ్రీతేజ్ శ్రీతేజ్లో ఇంత మంచి నటన ఉందా ఒక బయోపిక్ లాగా చేసుకుంటూ ఉండే శ్రీతేజ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క సెకండ్ కూడా నిజంగా ఇతను ఇట్లానే ఉంటాడా ఈ ఊర్లో నిజంగా ఆ కార్నర్ దగ్గర ఉంటే ఆడట్లనే ఉండుంటాడేమో అనే పరిస్థితి దానికి తగ్గట్టుగా పక్కనే ఉన్న స్నేహితుడు మన చిట్టి అనే పాత్రలో చేసిన భాష ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుదిరారు అందుకే ఈ ఐదారు క్యారెక్టర్ల గురించే చెప్తున్నాను ఈ ఐదారు క్యారెక్టర్లను ఎన్నుకున్న దర్శకుడు ముఖేష్ ఖచ్చితంగా కూడా అతనికి కథ ఎంత బాగా చెప్పాలో కథనం చెప్పడానికి కూడా నిజమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కావాలి అది పట్టుకోవటంలో అతను విజయం సాధించాడు అనిపించింది ఫ్యాంటాస్టిక్ ఖచ్చితంగా ఇది సిరీస్ జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది తప్పనిసరిగా చూడండి లేకపోతే అంత బాగానే ఉందా ఎక్స్ట్రాడినరీ గుడ్డా అంటే కాదు మధ్య మధ్యలో ఎందుకనో కానీ సడన్గా సాగతీత ఏంటి దర్శకుడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు అని అనిపించే కొన్ని ఎపిసోడ్స్ సెకండ్ ఎపిసోడ్లో ఉంది డెఫినెట్గా చాలా మనకు అంత పర్ఫెక్ట్గా మీరు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎపిసోడ్లోకి వచ్చే వాళ్ళకే ప్రతి ఒక్క సెకండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందని ఒక క్యూరియాసిటీ ఉన్న ఈ వెబ్ సిరీస్ ఆ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్లో కొంచెం ఎందుకనో ల్యాగ్ అక్కడక్కడే తిరుగుతున్నారా అనిపించింది నాకు అర్థం కాలేదు సడన్గా డల్ అయిపోయింది అసలుకి ఈ వేస్ ఆ ఊరే ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు మార్తా తన జీవితాన్ని ఏదో ఒక ఎలాగొకలాగా తనకున్న దగ్గర ఉన్న ఆస్తి ఆమెకున్న ఆస్తి ఆమె అందం ఆమె శరీరమే దానికి సంబంధించి దాన్ని నమ్ముకుంటా ఎలా కలాగ జీవనం సాధించడానికి ఆ ఊరేందుకు సెలెక్ట్ చేసుకునే ఒక క్యూరియస్ పాయింట్ మిస్ అయ్యారేమో అనిపించింది అలాగే ఇంకా చాలా చాలా విషయాలు మిస్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనల్ని ఓన్ చేసుకునే విధానానికి మాత్రం నిజంగా ఆఫ్ ఇలాంటి వెబ్ సిరీస్లు అప్పుడప్పుడు వచ్చి నిజంగా తెలుగు ప్రేక్షకులను చేయాలి అట్లాగే ఈ సినిమా డైలాగ్ రైటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే మనం ఒక నిజమైన సక్సెస్ఫుల్ సినిమాలో కనుక గమనిస్తే మనం ఏ ఒక ఆరేడు ఒక అద్భుతమైన మాటలు ఉంటాయి కానీ సిని ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా స్టార్టింగ్ వెబ్ సిరీస్ పాయింట్ నుంచి ఎండ్ వరకు కూడా మీరు లెక్కేసుకుంటూ పోతే లెక్కకి మిక్కిలి ఎన్ని ఉంటాయో కూడా లెక్కలేదు అన్ని అద్భుతమైన కొటేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా రవీంద్ర విజయ్ నోట్ నుంచో లేకపోతే శ్రీతేజ్ నోట్ నుంచో అలాగే అంజలి నోట్ నుంచో ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ దగ్గర ఉన్న ఒక నీతి కానీ ఇక్కడ కులం గొప్పదైతే సరిపోదు గుణం గొప్పదవ్వాలి అనేది ఒక అద్భుతమైన సామెత ఉంటుంది ఇట్లాంటి సిరీస్లో కులం గొప్ప గురించి గుణం గొప్ప గురించి కనుక మనం బేరీజ్ వేసుకుంటే ప్రతిదీ కూడా అద్భుతమే ప్రతిదీ కూడా అద్భుతమే ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి కూడా మనం ఎంతో తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరి బాధ తెలుసుకోవచ్చు చూడండి ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మాత్రం మిస్ అవ్వద్దు బహిష్కరణ సిరీస్కి ట్యాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను మీ శివ